हेलो फ्रेंड्स, वेलकम टू सना मल्टी चैनल। मैं होम मेड पिज्जा तैयार चेसुकुंदाम। लॉकडाउन लो पिज्जा तैयार चेसुकोवडानिकि कावाल्सिनवि चेप्तुन्नानु विनंडि। मैदा मैदा कावाली, मैदा ఒక కప్పు తీసుకుందాం। దాంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకుందాం। అదిగోండి, చూసారా బేకింగ్ పౌడర్ చూపిస్తున్నాను మీ అందరికీ। హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి। దాంతోనేనండి మనకి అసలు బన్ లేకుండా తయారు చేసుకోవడం ఎలాగా అని చెప్పేది నేను చూపిస్తున్నాను అన్నమాట। బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి। ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, ఎందుకంటే పిజ్జాలో మనం సాల్ట్ అయ్యాము అందుకని చెప్పి చూసుకొని వేసుకోవాలి। షుగర్ వేసుకుంటున్నానండి 4 టేబుల్ స్పూన్, ఎందుకంటే కొంచెం స్వీట్గా అలా ఉంటుంది కదా మనకి పిజ్జా బన్ వచ్చేసి అందుకని చెప్పి। ఇప్పుడైతే నేనే ఈవెన్గా కలుపుకుంటున్నానండి, పంచదార అవన్నీ వేసాను కదా, బేకింగ్ సోడా అవన్నీ। అదిగోండి పెరుగు వేస్తున్నాను 1 కప్పు, పెరుగుతోనే కలుపుకోవాలండి। అదిగోండి పెరుగుతో వేసాను, పెరుగు కలుపుకుంటున్నాను చూస్తున్నారా, అప్పుడే మనకి బన్ అనేది పిజ్జా బన్ అనేది బాగా కరెక్ట్గా ఈవెన్గా వస్తుందండి। కరెక్ట్గా మనం రొట్టెల పిండిలాగే కలుపుకోవాలండి, లేకపోతే ఎక్కువ ప్రెస్ చేయకూడదు, లైట్గానే ప్రెస్ చేసుకుంటా అలా చేసుకోవాలి, పిండిని బాగా కలుపుకోవాలండి, పెరుగుతోనే కలుపుకోవాలండి। కొంచెం ఆయిల్ వేసుకుందాం, రొట్టెల పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి, అదే మెజర్మెంట్స్ అలాగే ఉండాలండి, బ్యాటర్ కూడా మనకి పిండి కన్సిస్టెన్సీ కూడా అలాగే ఉండాలి। అదిగోండి చూసారా కలుపుకున్నాం కదా, ఇది 10 మినిట్స్ రెస్ట్ చేయాలండి, 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది, చూసారా ఎలా ఉందో, మనం వేలతో ఇలా అనగానే సొట్టపడిపోతుంది కదా, అలా ఉండాలండి। ఆ కన్సిస్టెన్సీ మనకు వచ్చిందా రాలేదా అని చెప్పి చూసుకోవాలి। పంచదార వేసాం కాబట్టి కొంచెం తొందరగా పల్చబడిపోతుంది, అందుకని చెప్పి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకుంటే ఒక 10 మినిట్స్ టైం ఇస్తాం కదా, అప్పుడు మనకి మళ్ళీ ఆ పంచదార కరిగి కొంచెం పల్చబడే అవకాశాలు ఉంటాయి, అందుకని చెప్పి మనం తక్కువగానే నీళ్ళు వేసి అదే పెరుగు వేసి కలుపుకోవాలి। కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ అలా దానిపైన అలా అలా రాసి దాన్ని మళ్ళీ రెస్ట్ చేయాలి। కరెక్ట్గా అలాగే చూసారా ఎంత స్మూత్గా కనిపిస్తుందో పిండి అనేది, అసలు ఎట్లా అంటే అట్లా జారిపోతుంది కదా మనకి, అదిగోండి ఎంత స్మూత్గా అయితే ఉందో మనకి। ఇప్పుడు మనం స్టవ్ మీద సాల్ట్ వేసుకోవాలండి, ఈ సాల్ట్ నేను చాలాసార్లు ఉపయోగించేశాను అందుకు అదే వాడుతూ ఉంటానన్నమాట నేనైతే, ఇంకా సాల్ట్ వేస్ట్ చేద్దాం ఎందుకు అని చెప్పి। మనం ఓవెన్లో చేయట్లేదండి, ఇప్పుడు స్టవ్ మీద చేస్తున్నాం వితౌట్ ఓవెన్తో పిజ్జా అండి ఇది, అందుకని చెప్పి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అది హీట్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది, హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి, 10 మినిట్స్ పడుతుంది, 10 మినిట్స్ తర్వాత అప్పటికి మనం ఇక్కడ పిజ్జా తయారు చేసుకుందామండి। ఆ పిండి తయారు చేశాను కదా దాంట్లో హాఫ్ తీసుకుంటున్నాను, అదిగోండి హాఫ్ తీసేసుకున్నాను కదా, ఇప్పుడు రెండు ఈక్వల్ ఉన్నాయి చూసారా, ఈక్వల్ బౌల్స్ ఉన్నాయి। ఇప్పుడు మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జా తయారు చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసేసుకోవాలండి, గ్రీస్ చేసుకుందామన్నమాట, ఇప్పుడు గ్రీస్ చేసేసుకోవాలి బాగా, ఎందుకంటే మనకు పిజ్జా కింద మాడకుండా అంటకుండా ఉండటానికి కోసం। అదిగోండి బాగా గ్రీస్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఆ మైదా పిండి అది బ్యాటర్ ఉంది కదా అదైతే ఆ పిండిని తీసుకొని మనకు బాగా ఒత్తుకోవాలండి, ఆ ప్లేట్కి ఈవెన్గా రావాలి, అలాగా ఒత్తేసుకోవాలి, మరీ పలచగా ఉండకూడదండి, మరీ లావుగా ఉండకూడదు, కరెక్ట్గా మందం ఉండాలి, బొబ్బట్లు ఆ మందం ఉంటుంది చూసారా అలా ఉండాలండి, సైడ్లో అలా చేతితో ఒత్తుకోవాలండి, ఎందుకంటే మనం వేసిన పిజ్జా కోసం వేసిన ఐటమ్స్ అన్నీ మధ్యలోనే ఉంటాయండి, లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతాయి, సో అందుకని చెప్పి మనం లాస్ట్లో ఈవెన్గా ఒత్తేసుకోవాలి, వేళ్లతో ప్రెస్ చేసేసుకుందాం। ఇప్పుడు మనం ఫోర్క్తో మధ్యలో పిజ్జా పొంగకుండా ఉండటానికి చిన్న చిన్న రంధ్రాల్లాగా పెట్టేసుకుందామండి, దాంతో గుచ్చుకుంటే మనకి పొంగదు అన్నమాట పిజ్జా అనేది, అదిగోండి ఎలా పెడుతున్నానో చూసారా,
అలా పెట్టేసుకోవడం వల్ల మనకి పిజ్జా పొంగకుండా ఉంటుంది, ఐటమ్స్ కూడా బాగా ఉడుకుతాయండి. అందుకని చెప్పి అలాగే పెట్టేసుకోవాలి. చాలా పెట్టాలండి, నాలుగు పెట్టి వదిలేయకూడదు. ఖాళీలు లేకుండా మొత్తం హోల్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటో కచప్, టమాటో సాస్ ఉంటుంది కదా, ఆ టమాటో సాస్ ఒక ఫుల్ స్పూన్, ఒక స్పూన్ వేసేసుకోవాలి. ఒక ఫుల్ స్పూన్ వేసేసుకొని దాన్ని అప్లై చేసేసుకుందాం. దాన్ని బాగా ఆ పిజ్జాకి అప్లై చేసేసుకోవాలండి. ఇప్పుడు పిజ్జా సాస్ అండి, ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను పిజ్జా సాస్. నెక్స్ట్ వీడియోలో నేను పిజ్జా సాస్ ఎలా చేయాలి అనే వీడియో కూడా పెడతాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. పిజ్జా సాస్ వన్ స్పూన్, దాన్ని కూడా బాగా అప్లై చేసేసుకోవాలి. అదిగోండి కలర్ భలే కనిపిస్తుంది కదా, ఫ్లేవర్ అయితే సూపర్, స్మెల్ అయితే భలే వస్తుందండి. వండిన తర్వాత ఇంకా టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీని మీద చీజ్ వేసుకుందామండి. ఈ చీజ్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను, నెక్స్ట్ వీడియోలో చీజ్ వీడియోనే పెడుతున్నాను. చూడండి, చూసి చీజ్ తయారు చేసుకొని ఇంట్లోనే మనం పిజ్జా తయారు చేసేసుకుందాం. చీజ్ వేసేసుకున్నాను. ఇప్పుడు క్యాప్సికం, రెడ్ క్యాప్సికం మనం వేసేసుకోవాలండి. మనకు ఎంతైతే ఇష్టమో అంతే వేసేసుకుందాం. ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువైనా వేసేసుకోవచ్చు, ఏం పర్లేదు. మన పిజ్జా సైజ్ని బట్టి వేసుకోవాలి. గ్రీన్ క్యాప్సికం అండి, విత్తనాలు తీసేసి చాప్ చేసుకొని వేసుకోవాలి. విత్తనాలు, దేంట్లో విత్తనాలు ఉండకూడదండి. ఆనియన్, ఆనియన్ కూడా చిన్న చాప్ చేసి వేసేసుకోవాలి. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు టమాటో వేసుకోవాలి, దానికి కూడా విత్తనాలు తీసేసి చిన్న సన్నగా చాప్ చేసి వేస్తున్నాను అన్నమాట నేనైతే. అలాగే వేయండి మీరు కూడా. టమాటో కూడా తక్కువే వేసుకోండి, ఎక్కువ ఏమాకండి, మళ్ళీ గుజ్జు గుజ్జుగా ఉంటుంది. మళ్ళీ చీజ్ వేసేసుకుందాం. దాని మీద పైనుంచి మళ్ళీ చీజ్ వేయాలి. కింద ఒక లేయర్ వేసాను, పైన ఒక లేయర్ వేయాలండి. పైన ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ పిజ్జా సాస్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ అప్లై చేసేసుకుందాం సైడ్స్ నుంచి. మనకు లాక్డౌన్ కదండి, ఇంకా వెజిటేబుల్స్ ఏం దొరకలేదు. లేకపోతే బేబీ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్, బేబీ కార్న్ అలాంటివి కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో పన్నీర్ పిజ్జా ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు కొంచెం టమాటా సాస్ కూడా వేసేసుకుందామండి, లైట్గా, ఎక్కువ కాదు. కింద ఒక లేయర్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా వేసేస్తే సరిపోతుంది. మళ్ళీ చీజ్ ఒక లేయర్ వేసేసుకుందాం. నేను ఒక ప్యాకెట్తో తయారు చేసుకున్న చీజ్ అండి అది వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను, ఎందుకంటే ఆ వీడియో పెడతానండి, అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. చూసి ఎలా ఉందో ఏంటో అనేది కామెంట్స్లో చెప్పండి. మీరు లైక్ చేస్తూ ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో లైక్ చేస్తూ ఉండండి. అదిగోండి మనం పిజ్జా పెట్టేసామన్నమాట. సైడ్స్న కాలుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పి జాగ్రత్తగా పెట్టండి లోపల. నేను ఆయిల్ అప్లై చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లై చేసేసాను. అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను. చూసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాను అన్నమాట. ఇప్పుడైతే అయిపోయింది. చూసారా, నేను నైఫ్ పెట్టి చూపిస్తున్నాను కదా, దానికి అయితే ఏమి తగలలేదు, గుచ్చి చూపిస్తున్నాను కదా. అదిగోండి పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను, పిజ్జా తీసేసానండి బయటికి. అదిగోండి చూసారా, బాగా వస్తుంది ప్లేట్. పిజ్జా ప్లేట్ అయితే బాగా కాలుతూ ఉంటుందండి, జాగ్రత్తగా చేయాలి. అదిగోండి సైడ్న ఫస్ట్ ఆనేసుకుంటే మనకి ఈజీగా ప్లేట్లోకి మార్చుకోవడానికి బాగా ఈజీగా వస్తుందండి. అందుకని చెప్పి మనం నైఫ్తో ఫస్ట్ ఇలా చేసేసుకోవాలి. అదిగోండి చూసారా ఎంత కరెక్ట్గా వస్తుందో. నా దగ్గర పిజ్జా కట్టర్ లేదండి, అందుకని చెప్పి నేను నైఫ్తోనే కట్ చేద్దాం అనుకుంటున్నాను. పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తోనే కట్ చేసేసుకోండి. అదో నేను పక్కన వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి దాన్ని. ఇప్పుడు పిజ్జా కట్ చేయడానికి కుస్తీలు పడుతున్నాను అన్నమాట. పిజ్జా కట్టర్ ఉంటే ఈజీగా వచ్చేసేది, పిజ్జా లేదు కదా. పిజ్జా కట్టర్ ఉంటే ఇంకా బాగా వస్తుంది. నెక్స్ట్ టైం కొనుక్కోవాలండి పిజ్జా కట్టర్ ఒకటి. అదిగోండి
మనకి ఎంతెంత సైజులో అయితే కావాలో అంతంత సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ సైజ్ సరిపోతుంది అనిపిస్తుంది. దిల్ పసంద్ షేప్లో కట్ చేసేసుకున్నాను నేనైతే. పిజ్జా మనకి ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో రెడీ అయిపోయిందండి మన పిజ్జా. అయితే చూసారా ఎంత టేస్టీగా ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా చూడ్డానికి, రెడ్డిష్ రెడ్డిష్ ఎల్లోయిష్ కదా. చూసారా కరెక్ట్గా ఉడికిపోయింది. టమాటో ముక్క కూడా ఊడిపోతుంది అదిగోండి. మనం కింద రొట్టె కూడా ఎంత బాగా కుక్ అయ్యిందో, అసలు పచ్చితనం అనేది అస్సలు లేదు ఏమీ. ఎంత బాగా రెడీ అయిపోయింది కదా. దాని మీద చిల్లి ఫ్లెక్స్ వేసేసుకొని టమాటా సాస్తో మంచింగ్ చేసేసుకుంటే సూపర్ అంటే సూపర్ అన్నమాట. చిల్లి ఫ్లెక్స్ ఎంత తక్కువ కావాలో ఎంత ఎక్కువ వేసేసుకోవాలో అనేది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. నాకైతే కొంచెం స్పైసీనే ఇష్టం, అందుకని చెప్పి నేను చిల్లి ఫ్లెక్స్ అయితే ఎక్కువ వేసేసుకుంటాను. ఒరాగినో అంటారు కదండి, అది కూడా వేసేసుకోండి. ఒరాగినో కూడా వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర అయితే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.